ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని తిరిగి రాసే సంఘటన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, అక్రమ రిమాండ్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అద్భుతంగా స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయబోతున్నట్టు చెప్పారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని, పొత్తు తప్పకుండా ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో వారి కుమారుడు లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ములాఖత్ పేరిట భేటీ అయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో చెప్పిన అన్నీ కూడా అక్షర సత్యాలు. ఈ రాక్షస ప్రభుత్వం పోవాలన్నారు, బ్రహ్మరాక్షసి ప్రభుత్వం పోవాలంటున్నారు, అవినీతి అక్రమాలు చేసే ఈ ప్రభుత్వం ఉండకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలు ఏ మేరకు వెళ్ళాయో, ఎక్కడికి వెళ్ళాయో మనందరం చూస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్ట్ అన్నారు. ఎటువంటి రూపాయి దొరకకుండా, ఎటువంటి అవినీతిని ప్రూఫ్ చేయకుండా, ఎక్కడ అకౌంట్లో చూపించకుండా, తన దగ్గర చూపించకుండా, ప్రాపర్టీస్ చూపించకుండా అక్రమ కేసులు పెట్టారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ దుష్ట పరిపాలన పోవాలంటే మనందరం కలిసి పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ వైసీపీలో వణుకు పుట్టిన మాట వాస్తవం. నిన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారు మనతో మాట్లాడుతూ డిపాజిట్లైనా వస్తాయా అన్న దగ్గర నుంచి ఇప్పుడు డిపాజిట్లు కాదు కదా, 175 స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఆ పార్టీకి వచ్చిందంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ముగ్గురు త్రిమూర్తులే దీనికి కారణం. 151 సీట్లు గెలిచి 22 పార్లమెంటు స్థానాలు గెలిచి ఇంత నీచ స్థాయికి దిగజారడానికి ఆ పార్టీ ఈ ముగ్గురే కారణం. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ప్రజాస్వామ్యవాదులందరినీ ఒక దగ్గరికి చేర్చిన ఓ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు మహారాష్ట్రలో పుట్టి ఒక బస్సు కండక్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఇవాళ తమిళనాడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రజలు అత్యధికంగా గౌరవించే రజనీకాంత్ గారు ఎక్కడికి వెళ్ళినా లక్షలాది మంది వస్తారు. ఇంత వయసులో కూడా హీరోయిజం ప్రదర్శిస్తూ సినిమాలకి 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని మొన్న మధ్య విడుదలైన సినిమాలో ఒక కారు కూడా బోకరించారు. అంటే వారు ఏ సినిమా చేసినా 3-4 రెట్లు లాభాలు వస్తాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఏం సంబంధం ఆయన? వారు తమిళనాడు కదా, పార్టీ కూడా పెడతా అన్నారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకం చూసిన తర్వాత, అక్రమాలు చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత, వారి కక్ష సాధింపు చర్యలు చూసిన తర్వాత తట్టుకోలేకపోయారు. అంత రజనీకాంత్ గారికి రాజకీయాలకు సంబంధం లేకపోయినా కేవలం సినిమాలకే పరిమితం అవుదామనుకున్న రజనీకాంత్ గారు జరుగుతున్న విషయాలను చూసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మద్దతు ప్రకటించారు. తన చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పారు. అంతేకాకుండా బాలకృష్ణ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మిగతా అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఇవాళ యుద్ధరంగానికి పంపుతున్నది రజనీకాంత్ గారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు లాంటి వాడు రజనీకాంత్. ఇక కాసుకోండి వైసీపీ నాయకులారా, రోజా గారికి అయితే డిపాజిటే రాదు, డిపాజిట్ రాదు. డిపాజిట్ వస్తే నేను డిబేట్ కూడా చేయను రోజా గారు. అసలు సీట్ రాదు, సీట్ వచ్చినా డిపాజిట్ రాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో అవసరమా? అవసరమా ఇవన్నీ? అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా కథ చెప్పారు అద్భుతంగా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరిని ఉద్దేశించి చెప్పారో నాకు తెలియదు, కానీ ఎవరికి వర్తిస్తుందో మాత్రం ప్రేక్షకులందరికీ తెలుసు. ఒక దేశానికి స్వాతంత్రం రాగానే ఆ దేశ అధ్యక్షుడు ఇల్లు కట్టుకున్నాడంట. ఆ ఇల్లు చూడడానికి వెళ్తే ఈ ఇల్లు ఎలా కట్టావంటే ఎదురుగా ఉన్న నదిని చూపించాట. ఆ నది మీద బ్రిడ్జి కట్టాను, ఆ బ్రిడ్జి మీద వచ్చిన కరప్షన్తో ఇల్లు కట్టానని చెప్పారట. మరి బ్రిడ్జి కనిపించట్లేదు కదంటే ఆ బ్రిడ్జి కట్టుంటే ఇంత డబ్బులు ఎక్కడ వస్తాయి అన్నారంట. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బాగా అలవాటైన విద్య. ఆ తర్వాత ఆ రాజు ఇంకో దగ్గరికి వెళ్ళాడు, అంటే ఇన్నతనం ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయాడు. మొదటి రాజు ఇళ్ళ రాజ్యానికి వచ్చాడు. ఇతను కూడా ఒక పెద్ద ఇల్లు కట్టాడంట, ఓ పెద్ద ఇల్లు. మనకి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకునే ఇళ్ళ లాంటివి అనుకోండి,
కానీ కథ ఆయనకు సంబంధం లేదా నాకు తెలియదు. కొలిపూడి శ్రీనివాసరావు చెప్పినట్టుగా ఇళ్ళ గురించి చెప్తాను. వచ్చారంట, మరి నువ్వు కూడా పెద్ద ఇల్లు ఎలా కట్టావు, చాలా పెద్ద ఇల్లు కట్టావు, నాకన్నా పెద్ద ఇల్లు కట్టావు అని అడిగితే ఎదురుగా నది ఉంది చూడు, దాని మీద బ్రిడ్జ్ చూడు అన్నారట. అదేంటి నది లేదు బ్రిడ్జి లేదంటే, నువ్వేమో నది ఉంది బ్రిడ్జి లేదు, నా దగ్గర నది లేదు బ్రిడ్జి లేదన్నారంట. ఇది ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా వర్తిస్తుంది ఎవరికో ప్రేక్షకులందరికీ అర్థమైపోయింది. ఇది సంగతి. ఇలాంటి ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి లాగా కాదు, వాళ్ళ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా విజ్ఞప్తి, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించారని శంకర్రావు గారు ఆధారాలతో సహా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ప్రాథమిక సాక్ష్యాలు సేకరించమని చెప్పింది. సిబిఐ ప్రాథమిక సాక్ష్యాలన్నీ సేకరించి బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసి ప్రాపర్టీస్ అన్నీ కనుక్కొని అన్ని రకాల ఆధారాలతో మళ్ళీ హైకోర్టుకి ఇచ్చారు. హైకోర్టు అప్పుడు ఏమందంటే సంతృప్తి చెంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేయమన్నారు. 1-4 సార్లు వారిని పిలిచారు, వారి సమాధానాలు విన్నారు, అన్నీ చూసిన తర్వాతే వారిని జైలుకు పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిన వెంటనే రఘురామరెడ్డి గారు డీఐజీ గారు, ఇక మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, సంజయ్ గారు అందరూ కలిసి అర్ధరాత్రి ఎంత హంగామా చేశారో చూసాం మనం. ఇంతకీ ఎంత డబ్బు సీజ్ చేశారంటే, ఇవాళ సంజయ్ గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. టీవీ ఫైవ్ తరఫు వెళ్ళిన మా సునీల్ గ్రూప్కి సరైన ఆన్సర్ చెప్పలేక నీళ్లు నమ్మినారు. డబ్బులు ఎంత సీజ్ చేశారు, డబ్బులు ఎంత దొరికినాయి అంటే తెలియదన్నారు. మరి అకౌంట్స్ చూశారంటే తెలియదన్నారు. పోనీ 164 సిఆర్పిసి కింద ఒక స్టేట్మెంట్ ఒక వ్యక్తి ఇస్తే అది పబ్లిక్గా మీరు చూపించవచ్చా అని మా ప్రతినిధి అడిగితే అదేం లేదన్నారు. అంటే సంజయ్ గారికి ఏం తెలియదు, పొన్నవల సుధాకర్ రెడ్డి గారికి ఏం తెలియదు. ఒకవేళ గౌరవనీయ సంజయ్ గారు, గౌరవనీయ పొన్నవల సుధాకర్ రెడ్డి గారు, మీరు మీ దగ్గరున్న ప్రతి డాక్యుమెంట్ చేతిలో పట్టుకోండి, టీవీ ఫైవ్కి రండి, డిబేట్లో పాల్గొనండి, మీ ఇష్టం వచ్చిన వ్యక్తులు మా నలుగురు ఉన్నాం మేము ఎన్నుకోండి, 1 గంట డిబేట్ చేయండి, మీకేం తెలియదని అక్రమ కేసులని అక్రమ అరెస్టులని అక్రమ రిమాండ్ అని ప్రూఫ్ చేసి బయటకు పంపుతాం, లైవ్లో రండి, నో రికార్డింగ్, లైవ్లో రండి మీ ఇద్దరు, లేదా నేషనల్ మీడియాలో అర్ణబ్ గోస్వామిని ఎదుర్కోండి. అర్ణబ్ గోస్వామి అంటే మీరు పోరు అక్కడికి, మీరు పోరు, టీవీ ఫైవ్ కూడా వస్తారని నమ్మకం లేదు, ఎందుకంటే టీవీ ఫైవ్ వాస్తవాలకు ప్రతిరూపం. ఇప్పుడు కాదు, 4.5 సంవత్సరాల నుంచి అమరావతి మహిళా రైతుల కన్నీటి తొడటం దగ్గర నుంచి ఎస్సీలతోటి బీసీలతోటి నిలబడ్డ ఏకైక ఛానల్ టీవీ ఫైవ్ ఛానల్. మీరు వస్తారని నేను ఆశించడం లేదు, వస్తారని నమ్మకం లేదు, కానీ ఛాలెంజ్ విసురుతున్నాను. దమ్ముంటే రండి, నిజాలు మాట్లాడదాం, నిజాలు మాత్రమే మాట్లాడదాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు మొట్టమొదటిగా స్పందించారు, అత్యద్భుతంగా స్పందించారు, ప్రజాస్వామ్యవాదిగా ఘనతకెక్కారు. ఆ తర్వాత ఇవాళ బండి సంజయ్ గారు, ఇదేం కేసులు, ఇదేం అక్రమ కేసులు, నేనేదైనా మాట్లాడితే అక్కడ ఒక పిచ్చి బ్యాచ్ ఉంది, వాళ్ళు నేను ఏజెంట్ అనుకుంటారు. బండి సంజయ్ గారు నో ప్రాబ్లం, కరెక్ట్గా మాట్లాడారు. గౌరవనీయ కిషన్ రెడ్డి గారు కూడా అక్రమ అరెస్ట్ అని మాట్లాడారు. మరి దేశం మొత్తం అక్రమ అరెస్ట్ అంటోంది. అర్ణబ్ గోస్వామి గారు అక్రమ అరెస్ట్ అంటున్నారు, రాజదీప్ సర్దేశాయ్ గారు అక్రమ అరెస్ట్ అంటున్నారు, దేశం నేషనల్ మీడియా అంతా గగ్గోలు పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం స్పందించారో, ఎలా స్పందించారో నాకు తెలియదు. వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు శరత్ చంద్ర అండ్ విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు వారు ఉన్నారు. అలాగే మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, అలాగే నాగేంద్ర గారు మిత్రులు అండ్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి. వారి ఫేస్లో ఒక్కసారి నాగేంద్ర గారి ఫేస్లో చూడండి ఎంత ఆనందం వస్తుందో. ఎన్నికల్లో గెలిచినట్టు, ఎన్నికల రిజల్ట్స్ వచ్చినట్టు, ప్రమాణ స్వీకారాలు చేసినట్టు, మంచి పరిపాలన ఇవ్వబోతున్నట్టు, ఈ దరిద్ర పరిపాలన పోయినట్టుగా నేను ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచాను, కానీ ఇంత ఆనందంగా అయితే ఎప్పుడు లేరు సార్ మీరు.